బీజేపీ బత్తాయిలు జర నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నారు. అరే మిమ్మల్ని చూసారని నవ్వొస్తుంది. అరే కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం పరిపాలించినటువంటి ఆ సంవత్సరాలు అన్నిట్లలో ఒక 200 ఒక 300 400 కేసులు అయి ఉంటాయి. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక మీ నరేంద్రుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 3000 కేసులు అయినారా బాబు? అయితే ఆ కేసులు ఎవరి మీద జరిగినాయో చెప్పాలనా? ఎవరైతే నీ నరేంద్ర మోడీకి అగెనిస్ట్ గా నీ బీజేపీకి అగెనిస్ట్ గా ఏ నాయకుడు అయితే కొట్లాడాలని చూస్తాడో వాళ్ళ పార్టీల పైన ఐటీ దాడులు చేపియాలి. అరే బీజేపీ బత్తాయిగాళ్ళు మంచి వినండిరా మీరు. నీ గుజరాత్ లో నీ నరేంద్రుడు ఉన్నటువంటి నీ గుజరాత్ లో 42 మంది కల్తీ లిక్కర్ తాగి చచ్చిపోతే ఎలాంటి స్కామ్ కాదారా అది? అసలు ముందుగా కవితక్క ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి లిక్కర్ స్కామ్ లో ఉన్నదని చెప్పి ఏమైనా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? దాదాపు 6 నుంచి 8 నెలలు అవుతుందిరా నాయన మీరు లిక్కర్ స్కామ్ అది అని చెప్పి మాట్లాడబట్టి. అంతే కదా, ఒక్క ఆధారం లేదారా మీ దగ్గర ఇంకా? అంటే మీరు ఇంకా రోజు రోజు ఆధారాలు సృష్టిస్తూనే ఉన్నారు. నిజంగా కవితక్క చేసి ఉంటే మీ దగ్గర ఆధారాలు ఉంటుండే, చేయలేదు కాబట్టి ఆధారాలు లేక రోజు ఆధారాలు సృష్టిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నవ్వొస్తుందిరా నాకు, మీ మాటలు వింటే గమ్మత్ అనిపిస్తుందిరా నాకు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడుతారు, మీ వాట్సాప్ యూనివర్సిటీ ఏం చెప్తే గదే మాట్లాడుతారు, గవ్వే కామెంట్లు పెడుతారు, గవ్వే పోస్టులు పెడుతారు, ఫేస్బుక్ లోకి వచ్చి కుక్కలాగా మురగడం తప్ప మీతో ఏం కాదురా రే బత్తాయిలు. ఈ దేశంలో ఏ నాయకుడు అయితే గట్టిగా కొట్లాడుతాడో ఆ నాయకుడిని వీక్నెస్ చేయాలి, వీక్ చేయాలి, మానసికంగా ఆ నాయకుడిని కుంగదీయాలి అనేదే బీజేపీ టార్గెట్. అరే మీకు నిజంగా నీతిగా నిజాయితీగా దమ్ముంటే ఒకటి చెప్పండి రా బీజేపీ బత్తాయిలు. ముందుగా ఇట్లాంటి స్కాములు ఇట్లాంటి ఐటీ దాడులు అంటారు చూసినావా? ఇవన్నీ జరిపించాల్సింది నీ భారతీయ జనతా పార్టీ మీద. నిన్న ఆక మొన్న కర్ణాటకలో ఏమో ఎమ్మెల్యే కొడుకు 40% కమిషన్ తీసుకుని దొరికిండు, దానికోసం మాట్లాడతలే. నీ నరేంద్రుడు పరిపాలించిన నీ గుజరాత్ లో లిక్కర్ స్కామ్ జరిగింది, దానికోసం మాట్లాడతలే. ఆదాని అంబానీలు ఎంత ట్యాక్స్ కడుతురో దానికోసం మాట్లాడతలే. పారిశ్రామిక వేతలు ఎంతగానం ట్యాక్స్ కడుతురో దానికోసం మాట్లాడతలే. ఈ దేశంలో గోవు హత్య, గోవును గోవు మాంసాన్ని ఎక్స్పోర్ట్ చేసేట్లా బీజేపీ ఎమ్మెల్యేలు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ స్కామ్ కు ఎవర్రా కారకులు అంటే దానికోసం మాట్లాడతలే. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పేద ప్రజల యొక్క రక్తాలను తాగుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ చెందినటువంటి కొందరు కేంద్ర మంత్రుల యొక్క జాబితాను తీసి వాళ్ళపైన ఐటీ దాడులు జరపండిరా అంటే వాళ్ళ కోసం కూడా మాట్లాడతలే. కానీ ఈ రోజు తెలంగాణ పైన ఇంతగానో విషయం ఎందుకు జిమ్ముతుర్రా మీరు? మీరు నిజంగా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళైతే, మీరు నిజంగా 80% ఉన్న హిందువుల కోసం మాట్లాడితే రే దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొండ్రా. అట్లా చేత కాకుంటే మూసుకొని కూర్చోండి. కానీ ఈ పిచ్చి ఏంద్ర ఈ ఐటీ దాడులు ఈడి దాడులు ఇవ్వేంద్ర నాయన ఈ స్కామ్లు అసలు ఏం మాట్లాడుతున్నావు? ప్రజాస్వామ్యం ఏం జరుగుతుంది? దమ్ము లేని విధవలు మీరు. ఎవరికి దమ్ము ఉంది ఎవరికి దమ్ము లేదో ఇప్పుడే అర్థమైతుంది కదరా. మీరు ఆలోచించండి, మీ గుండె మీద చేయి పెట్టుకుని ఆలోచించండి రా. ఈ వీడియో చూసిన బీజేపీ అసలు నిజంగా లిక్కర్ స్కామ్ జరుగుంటే ఆధారాలు ఎప్పుడో బయటపడుతుండే కదరా. ఇన్ని నెలల నుంచి ఎందుకు జరుపుతున్నారు రోజు రోజు? అరే పూర్తిగా మాకైతే న్యాయం మీద నమ్మకం ఉంది, సరే ఇంకా ప్రజాస్వామ్యం బతుకుంది అని అనుకుంటున్నాం. మీరు చూడండి కవితక్క గారు రేపట్ల మళ్ళీ ఎలాగో తెలంగాణకు తిరిగి వస్తారు, అప్పుడు మీరే నోరు మూసుకొని ఉంటారు, అప్పుడు తెలుస్తుందిరా మీరు మానసికంగా ఎంత సరే ఏం చేసినా సరే రా బాయ్.